Yesu Kristu Rajuga,
పశువుల శాలలు ప్రణుతించిరి. గొల్లలు జ్ఞానులు ప్రణమిల్లిరి. పశువుల శాలలు ప్రణుతించిరి.
క్రీస్తునందు ప్రియమైన దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మన రక్షకుడు యేసు దివ్య నామములో శుభాలు తెలుపుచున్నాం. ఈరోజు మనమందరం క్రిస్మస్ సీజన్లో ఉంటూ ఉండగా ప్రేమగల దేవుని నామములో క్రిస్మస్ శుభాలు మీకు కలగాలని దైవ సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు యావత్ ప్రపంచం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నది. ఈ సీజన్లో అనేక మంది ప్రజలు ఈ క్రిస్మస్ కొరకు ఎంతో ఆసక్తితో సిద్ధపడుతూ ఉంటారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. ప్రభు అయిన యేసు క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించేది క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ ఈరోజు మనం ఎలాగా జరుపుకుంటున్నాం, ఎలాగ ప్రభువుని ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకొని భావగర్భితమైనటువంటి భావయుక్తమైనటువంటి క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేయగలిగితే దైవాశీస్సులు మనకి కలుగుతాయని ప్రభు నామం పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు లోకమంతా కూడా క్రిస్మస్ పేరుతో అనేక విధములైనటువంటి ఆచారాలను చాలా ఆసక్తితో జరుపుతూ నిజమైనటువంటి క్రిస్మస్ను ఆరాధన చేసి దేవుణ్ణి మహిమపరిచే క్రిస్మస్ను ఈరోజు చాలామంది క్రైస్తవులు విస్మరిస్తున్నారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన క్రిస్మస్లో క్రీస్తు ఆరాధన జరగట్లేదు, కానీ మన క్రిస్మస్లో క్రైస్ట్ మిస్ అవుతున్నాడు, క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పి ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చి మనం నిజమైనటువంటి ఆరాధనను దేవునికి అర్పించలేకపోతున్నాం. మనం ఆచరించే ఆచారాలను గమనించినట్లయితే చాలా గంభీరంగా మనం డెకరేషన్ చేస్తాం, ఆ తర్వాత స్టార్ తీసుకువచ్చి మన ఇంటి మీద పెట్టి, ఆ తర్వాత క్రిస్మస్ ట్రీ చాలా గ్రాండ్గా డెకరేట్ చేసి మరి క్రిస్మస్ కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. మరి ఈ స్టార్ ఎందుకు మనం ఒక ఆచారంగా మన గృహాలపై అలంకరిస్తున్నాం అని ఆలోచించినప్పుడు, ఆనాడు యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు ఆయనను వెతుకుతూ వచ్చినప్పుడు ఈ నక్షత్రం వారికి దారి చూపింది. ఆ నక్షత్రం యేసు ఉన్న ఇంటిపై ఆగినప్పుడు, నిలిచినప్పుడు ఈ జ్ఞానులు యేసును కనుగొనటం జరిగింది. అంటే జ్ఞానులకు ఆ నక్షత్రం మార్గాన్ని చూపింది. అందుచేత ఆ ఇంటికి వారు చేరుకోగలిగారు. భక్తితో, విశ్వాసముతో, సమర్పణతో అక్కడ జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు మనం పైన స్టార్ను చాలా గ్రాండ్గా అలంకరిస్తున్నాం, కానీ అందుకు తగినట్లుగా మన ఇంటిలో క్రీస్తుకు స్థానం ఉన్నది లేనిది మన అంతరాత్మలకు తెలుసు. క్రీస్తు ఆరాధన మన గృహాలలో జరుగుతుందో లేదో మనకు తెలుసు. ఏవేవో మరి ఆర్భాటాలను చేస్తూ అసలైనటువంటి ప్రభు క్రీస్తు ఆరాధనను మనం విస్మరిస్తూ మనం నామకార్థపు ఆ క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తున్నాం. మన జీవితాలలో మీనింగ్ఫుల్ క్రిస్మస్ చేయటానికి మనం సిద్ధపడాలని చెప్పి నేను మీ ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఈ శుభవచనాన్ని దేవదూతలు ఎలాగా తెలియచేశారో మనం చూడగలుగుతాం.
అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవదూతలు చెప్పినటువంటి ఆనవాలు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి బాల యేసును గురించి. మనకు ఈ లోకంలో ఈ క్రిస్మస్ సమయంలో ఎన్నో ఆనవాలు కనబడుతూ ఉన్నాయి. ఈ ఆనవాలన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించటానికి, క్రిస్మస్లో ప్రభువుకి మన ద్వారా మహిమ కలగటానికి కావలసినటువంటి ఆనవాలుగా ఉండట్లేదు. మనమే ఒక ఆనవాలుగా, మన హృదయాలు ఆయన పరిశుద్ధ సన్నిధితో నింపబడినప్పుడు, ఆయన పట్ల ఆయన చేసిన బలియాగము పట్ల మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడినప్పుడు, మనం యథార్థ హృదయంతో చెల్లించే కృతజ్ఞత స్తుతి యాగం నిజమైన ఆరాధన అవుతుంది. అలాంటి ఆరాధన మనం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి ఆనవాలుగా నీవు నేను ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించటం మనకు ఆశీర్వాదకరమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి భావయుక్తమైనటువంటి క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రిస్మస్ సమయంలో మీ వాక్కును అందించే కృప దయచేసినందుకు స్తోత్రాలు. వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై క్రిస్మస్ దీవెనలు కృమరించమని ప్రార్థన చేస్తున్నాం. నిజమైన ఆరాధన మీకును మీకు అర్పించి ఈ క్రిస్మస్ భావయుక్తమైన క్రిస్మస్గా సెలబ్రేట్ చేయుటకు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు దివ్యనామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకందరికీ సదా తోడయుండి నడిపించుగాక. ఆమెన్. ఆమెన్.
స్వరూప క్రీస్తు శరీరధారిగా పుట్టెను సత్య స్వరూప క్రీస్తు సత్య స్వరూప క్రీస్తు యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం ప్రేమకు ప్రతిరూపము ప్రేమము Yeah.
కొరకై ఈ భూమిపై జన్మించిన మా యేసయ్య, మా కొరకై ఈ భూమిపై జన్మించిన మా యేసయ్య. పొగడబడే మా దేవా, దివ్యందున దూతాలితో పొగడబడే మా దేవా, జన్మించెను ఆ బాల యేసుగా. పరిశుద్ధుడు మరియం మగర్భమందున మన కొరకై జన్మించెను ఆ బాల యేసు. మన యేసు జన్మించెనుగా, ఆ యేసుని జననమేగా లోకానికి విమోచన కలిగెనుగా. దివ్యందున దూతాలితో పొగడబడే మా దేవా,
రక్షకుడు యేసు పశువుల తొట్టిలో బెత్లెహేములో ప్రవచనములు నెరవేరునట్లు కన్నె మరియా గర్భాన జన్మించిన చనములు నెరవేరునట్లు కన్నె మరియా